సన్నాలు సాంబా మసూరిగా పేరు పొందిన బీపీటీ 5204 రకం వరి వంగడం సృష్టికర్త ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త బాపట్ల వ్యవసాయ కళాశాల పూర్వ విద్యార్థి ఈ పరిశోధన సాధించిన మేధావి ఎవరు ఏ వ్యవసాయ శాస్త్రవేత్త మేధస్సు నుంచి ఈ సాంబా మసూరి పొంగి వచ్చిందో తెలుసా ఆ ప్రతిభావంతుడు ప్రజాధురీనుడు డాక్టర్ మరపల్లి వెంకటరమణారెడ్డి గారు అలియాస్ డాక్టర్ ఎంవి రెడ్డి మీకు నెంబర్ల వరి పేరు గుర్తుందా 1964 పూర్వం ఈ వరి రకం బహుళ ప్రజాదరణలో ఉండేది సాంబా వరి అనే రకం ఆంధ్ర తమిళనాడు కర్ణాటకల్లో బాగా పండేది దీన్ని సాంకేతికంగా GEB 24 అని పిలిచేవారు బియ్యం బాగా నాణ్యంగా దిగుబడి తక్కువ మొక్క కాండంలో దృఢత్వం లేకపోవడం వల్ల మొక్క పొలంలో పడిపోయి ఉండి అన్నం బాగా వదిగి కంటికి ఇంపుగా ఉండేది మార్కెట్లో గిరాకీ ఎక్కువ అయితే నష్టం కలిగేది 1967 బాపట్ల వ్యవసాయ కళాశాల మసూరి వరి రకం ప్రవేశపెట్టింది ధాన్యం నాణ్యంగా ఉండి కంకి దృఢంగా ఉండి దిగుబడి అధికంగా ఉండేది మార్కెట్లో గిరాకీ ఉండటం వల్ల దక్షిణాది రాష్ట్రాల్లో ప్రాచుర్యంలోకి వచ్చింది అయితే మసూరి కూడా సాంబా రకంలాగా పంట కోతకు వచ్చే సమయంలో నేలపై వాలిపోవడం వల్ల అపార నష్టం కలిగేది మరి ముఖ్యంగా అక్టోబరు నవంబర్ నెలల్లో వచ్చే ఈశాన్య ఋతుపవనాల వర్షానికి గింజ కంకి పైనే మొలకెత్తి 50-90% నష్టం కలిగేది రైతులకు లాభదాయకం కాకపోయినా వినియోగదారుల ఆదరణ తగ్గలేదు ఈ నేపథ్యంలో 1964 ఫిలిప్పీన్స్ అంతర్జాతీయ వరి పరిశోధన స్థానం ద్వారా కొత్త వరి వంగడం మన దేశంలో ప్రవేశించింది మన వాతావరణానికి అనువుగా ఉండి ఎక్కువ దిగుబడినిచ్చే ఈ వరి రక వరి ముతకగా ఉండి ముద్దగట్టేది అంతేకాక చీడపీడలకు తట్టుకునే రకం కాదు ఇది కానీ కాండం దృఢంగా పొట్టిగా ఉండి మొక్క వాలేది కాదు ఆకులు ముదురు ఆకుపచ్చ రంగులో నిటారుగా ఉండి ఒక ఆకు నీడ మరో ఆకు మీద పడకుండా అధిక స్థాయిలో కిరణజన్య సంయోగ క్రియ సాధ్యమయ్యేది ఏ ఋతువులోనైనా 125-135 రోజుల్లో పంట చేతికి వచ్చేది ఈ రకం పేరు తైచింగా నేటివ్ 1 ఈ మూడు రకాల వరి వంగడాలను గమనించండి వీటిల్లో ఏ ఏ గుణాలు మనకు ఆదర్శమంతమవుతాయో సాంబా వరి రకంలో గింజ నాణ్యత పంటకు పనికి వచ్చే గుణాలు కంకి పైననే తడిస్తే మొలకెత్తే లక్షణాలు అలాగే మసూరి రకంలో కంకి చిక్కటితనం మొక్క నిర్మాణం ఎక్కువ దిగుబడి ఋతు ప్రభావం స్వల్పంగా ఉండటం వంటి ధర్మాలను ఒకే రకంలో సాధించగలిగితే ఎలా ఉంటుంది దివ్యంగా ఉంటుంది ఎక్కువ దిగుబడినిచ్చే గుణం గింజ నాణ్యత ఇంకా లైటింగ్ నేటివ్ 1 రకం ఈ మూడింటిలోనూ మంచిని కలిపి పశిష్టమైన కొత్త రకం సృష్టిస్తే అలా ఆలోచించగలగడమే భావుకత సాధించడమే పరిశోధన అలా తయారైన రకమే బీపీటీ 5204 అలా అంటే అర్థం కాకపోవచ్చు కానీ సాంబా మసూరి కర్నూలు ఆన సోనా మసూరి జీలకర్ర మసూరి తమిళనాడులో శ్రీరాకపున్న ఆంధ్ర మసూరి సులువుగా తెలుస్తుంది సాంబా మసూరి బియ్యం చాలా నాజుగ్గా నిగనిగలాడుతూ బాగా ఉండి తెల్లగా ఉండి కంటికింపుగా నాలుగుకు రుచిగా ఉంటుంది దిగుబడికి దిగుబడి ధర ఉండటంతో
రైతులు కూడా ఈ సాంబ మసూరి వేయాలని ఇష్టపడేవారు. సాంబ మసూరి వరి వంగడానికి ఆధారభూతమైన సాంబ మసూరి, తైచింగ్ నెట్ వన్ రకాలు నేడు కాలగర్భంలో కలిసిపోయాయి. సాంబ మసూరి మాత్రం ఇంట బయట ఆదరణ పాత్రమై దేశీ మారక ద్రవ్యంలో ఒకటి మన దేశానికి పేరు ప్రతిష్టలు సాధించి పెట్టింది. ఈ పరిశోధన సాధించిన మేధావి ఎవరు? వ్యవసాయ శాస్త్రవేత్త మేధస్సు నుండి ఈ సాంబ మసూరి పొంగి వచ్చిందో తెలుసా? ఆ ప్రతిభావంతుడు ప్రజాధురీనుడు డాక్టర్ మోరపల్లి వెంకటరమణారెడ్డి గారు. డాక్టర్ మోరపల్లి వెంకటరమణారెడ్డి గారు ప్రఖ్యాతులై సాంబ మసూరి వరి రకానికి ఆంధ్ర వ్యవసాయ విశ్వవిద్యాలయానికి కీర్తి ప్రతిష్టలు సాధించి పెట్టారు. ఈ వీడియో పూర్తిగా చూసినందుకు రైతు సోదరులకు ధన్యవాదాలండి. మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. అంతవరకు జై జవాన్, జై కిసాన్, జై హింద్.